ഹായ് അണ്ടി, ഹലോ അന്തരിക്ക് നമസ്തേ. വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ ജോജോ ഐഡിയാസ്. ఎలా ఉన్నారండి అందరూ? సో ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ గ్రోత్ సీరం అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. స్కిప్ చేయకండి. ఈ సీరం అనేది యూజ్ చేయటం వల్ల ఎలాంటి షార్ట్ హెయిర్ అయినా సరే లాంగ్ అయిపోతుంది అనమాట అండి. బట్ మీరు ఏం చేయాలంటే కంటిన్యూ చేయాలి ఈ సీరం అనేది. ఇది కూడా మనకి అవైలబుల్గానే ఉంటుంది ఇంట్లోనే. సో మీరు ఎలాంటి ఖర్చు కూడా ఎక్కువ పెట్టిన అవసరం లేదు. ఎవరికైతే హెయిర్ గ్రోత్ ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇక్కడ నా హెయిర్ చూసారు కదా, హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అనేది కూడా చాలా సిల్కీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, చాలా మెరుస్తుంది అనమాట అండి. చాలా షైనింగ్ ఉంటుంది ఈ యొక్క సీరం తోటి. సో కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ట్రై చేయండి. ట్రై చేసి కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆలివేరా జెల్ అండి. పతాంజలి తీసుకున్నాను నేను. సో మీ దగ్గర ఏ ఆలివేరా జెల్ ఉన్నా పర్వాలేదు, తీసుకోవచ్చు. అంటే ఫ్రెష్ కంటే ఇలాగ జెల్ అయితే బాగుంటుంది కదా సీరంకి అని చెప్పేసి, అందుకని నేను ఇక్కడ జెల్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 2 స్పూన్ల వరకు ఆలివేరా జెల్ అనేది తీసుకోండి మీరు. అండ్ ఈ ఆలివేరా జెల్ వల్ల ఏమవుతుందంటే స్కాల్ఫ్ అనే తలమాడు అనేది డ్రై అవ్వకుండా ఉంటుందండి. దానివల్ల ఏమవుతుందంటే కనుక డండ్రఫ్ రాదండి. డండ్రఫ్ రాకుండా హెయిర్ అనేది మాయిశ్చరైజ్గా ఉండటానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ కోసం మనకందరికీ తెలుసు. సో హెయిర్కి గ్రోత్ అవ్వడానికి, అదేవిధంగా హెయిర్ అనేది ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి, అలాగే డండ్రఫ్ అది రావకుండా చేయడానికి, మాయిశ్చరైజ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండి. సో మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేదు అనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు, బట్ ఉంటే తప్పనిసరిగా మీరు ఆలివ్ ఆయిల్ అనేది వేసుకోండి. ఈ ఆలివ్ ఆయిల్ వల్ల ఏమవుతుందంటే హెయిర్ గ్రోత్ అవుతుంది. దాంతోపాటు స్ప్లిట్ హ్యాండ్స్ ఉండండి, అంటే జుట్టు చివరిలో చాలామందికి చుట్లు పోతుంది అంటారు కదా, సో అటువంటి ప్రాబ్లం నుంచి మనం తప్పించుకోవచ్చు. హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆలివ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల. అండ్ అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి బాదం ఆయిల్ అండి ఇది. సో ఈ బాదం ఆయిల్ అనేది 1 స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనమాట అండి, స్కిన్కి కానీ, సో అలాగే హెయిర్కి కానీ. సో 1 స్పూన్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే కనుక అన్ని ఆయిల్స్ అన్నీ కూడా ఆలివేరా జెల్లో మిక్స్ అయ్యేటట్టు బాగా మనం మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేయటం వల్ల మనం ఏంటంటే కనుక ఇక్కడ ఒక క్రీమీ స్ట్రక్చర్లో వస్తుంది అనమాట. సో అప్పటి వరకు మనం దీన్ని మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. సో చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అండి. మీరు సింపుల్గానే ఇంట్లోనే ఇలాగ హెయిర్ సిరమ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారు కదండి క్రీమీ స్ట్రక్చర్ అనేది, దీనివల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, స్ప్లిట్ హ్యాండ్స్ ఉండవు, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది, అలాగే డండ్రఫ్ తగ్గుతుంది, హెయిర్ అనేది ఎక్కడ బ్రేక్ అవ్వదు అనమాట అండి. చాలామందికి హెయిర్ డ్రై అయిపోయి తెగిపోతూ ఉంటుంది, అటువంటి సమస్య నుంచి కూడా మనం దూరం అవ్వచ్చు అనమాట. సో కాబట్టి ఇప్పుడు హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి నేను డ్రై హెయిర్ మీదే అప్లై చేసుకోవాలండి సీరం. ఎప్పుడు కూడా ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకుంటే యూజ్ ఉంటుంది. అది కూడా ఎందుకంటే మనం ఇందులో వచ్చేసి ఆయిల్స్ అనేవి కలిపాం కదా, సో అందుకని చెప్పేసి డ్రై హెయిర్ మీదే అప్లై చేసుకోండి. సో ఇప్పుడు బాగా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేయండి. ఎక్కడ అంటే గడ్డు కట్టేస్తుంది ఇవన్నీ, అలా అవ్వకుండా ఉండాలంటే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని రూట్స్కి అంటే తల కుదుళ్ళకి పట్టించండి. తల కుదుళ్ళకి పట్టించడం వల్లే మనకి బెనిఫిట్స్ అనేవి బాగుంటాయండి. హెయిర్ ప్యాక్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, ఏదైనా సరే మనం గ్రోత్ అయ్యేది జుట్టు పెరిగేది ఎక్కడి నుంచి అంటే జుట్టు కుదుళ్ళ నుంచే పెరుగుతుంది. సో కాబట్టి కుదుళ్ళ దగ్గరే మనకి ఎక్కువ సర్క్యులేషన్ అనేది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఏ ప్యాక్ అప్లై చేసినా, ఆయిల్ అప్లై చేసినా కానీ మీరు జుట్టు కుదులకి మాత్రమే అప్లై చేయాలి. అండ్ ఈ విధంగా పాయల్ పాయలుగా తీసుకుని హెయిర్ అంతా మొత్తం కుదుళ్ళ నుంచి
చివర్ల వరకు కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి మధ్య మధ్యలో హెయిర్ అనేది చాలా డల్గా అయిపోయి మళ్ళీ బాగా తిన్నగా అయిపోతున్నట్టు ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే తెగిపోతూ ఉంటుంది అన్నమాట హెయిర్ అనేది. సో అలా తెగిపోకుండా ఉండాలి. అలాగే స్ప్లిట్ హ్యాండ్స్ దూరం చేస్తుందని చెప్పాను కదా, స్ప్లిట్ హ్యాండ్స్ కూడా రాకుండా ఉండాలి అనుకుంటే కనుక మీరు జుట్టు కుదురిన నుంచి చివర వరకు కూడా ఈ ఆయిల్ అనేది బాగా అప్లై చేసేయండి. అప్లై చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అండి. మసాజ్ కూడా చేసుకోవాలి. సో చూసారు కదా ఏ విధంగా అప్లై చేస్తానో హెయిర్కి. సో టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే మీకు మంచిది. అంటే మీ హెయిర్ లెంత్ని బట్టి కూడా మీరు ఎలాగా కలుపుకోవాలి అనేది కూడా, మీరు ఎలా మిక్స్ చేసుకోవాలి ఎంత అనేది కూడా మీరు ఐడియా తీసుకోండి. ఎందుకంటే క్రీమ్ స్ట్రక్చరే కొంచమే కాబట్టి మనం అట్లీస్ట్ ఒక 1 అవర్ హెయిర్ మీద ఉంచుకుంటాం కాబట్టి ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం అయితే ఏమి లేదండి. సో ఈ విధంగా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా ఉంది కొంచెం. సో ఇంకా అది కూడా కంప్లీట్ చేసేసి నేను హెయిర్కి స్కాల్ఫ్కి పెట్టేసి బాగా మసాజ్ చేస్తున్నానండి. సో ఈ విధంగా మనం ఏంటంటే కనుక జుట్టు కుదుళ్ళు అనేవి సర్క్యులేషన్ అనేది జరగాలి, అంటే బ్లడ్ సరఫరా అనేది మంచిగా జరగాలి అనుకుంటే కనుక మనం మసాజ్ అనేది ఇంపార్టెంట్. ఇంకా మిగిలిపోయిందని కదా స్ప్లిట్ హ్యాండ్స్ దగ్గర, నాకు స్ప్లిట్ హ్యాండ్స్ లేవు అయినా నేను జుట్టు చివరిలంతా మొత్తం అప్లై చేసేస్తున్నానండి. మీకు చూపిస్తున్నాను ఎందుకంటే తెలియాలి కదా, మళ్ళీ కొంతమంది ఏమనుకుంటారంటే అప్లై చేస్తున్నారా లేదా అని చెప్పేసి అనుకోవచ్చు అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అన్నమాట నేను. సో ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మీరు చూసినట్లయితే అన్నీ కూడా హోమ్ మేడ్ రెమెడీస్ ఉంటాయండి. ఏ ప్యాక్ వల్ల కానీ ఏ ఆయిల్ వల్ల కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు. సో అది కూడా నేను ట్రై చేసి నాకు బెస్ట్ రిజల్ట్ ఉన్నాయి అనుకునే నేను మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని తప్పకుండా మీరు నచ్చితే కనుక వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకుండా, అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీరు చూడాలి అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మసాజ్ చేస్తున్నానండి. ఎందుకంటే సర్క్యులర్ మోషన్లో మాత్రమే మనం మసాజ్ చేయాలి. ఈ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మసాజ్ చేసిన తర్వాత మీరు అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ సరిపోతుందండి. ఒక 10 మినిట్స్ వరకు మనం మసాజ్ చేసేసుకున్న తర్వాత ఇలా నాట్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఒక 1 అవర్ వదిలేసిన తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసేయండి. సో మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసిన తర్వాత చూస్తారు కదా హెయిర్ అనేది ఎంత షైనీగా ఉందో, చాలా సాఫ్ట్గా ఉంటుందండి, సిల్కీగా ఉంటుంది, అలాగే మెరుస్తుంది అనమాట అండి, చాలా మెరుస్తుంది. ఎందుకంటే మీరు ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. సో తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల అయితే చాలామందికి కూడా వెళ్ళొచ్చు, ఉపయోగపడవచ్చు వాళ్ళకి కూడా, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.